మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనలో చాలామందికి తెలియని పండుగలు ఎన్నో ఉన్నాయి. వాటిని మన పూర్వీకులు ఎంతో ఘనంగా జరుపుకునేవారు. అలాంటి పండుగలలో ఒక పండుగ ఈ పోలాల అమావాస్య. శ్రావణ మాసంలోని అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకుంటారు. అసలు ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఎలా చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసంలోని అమావాస్య రోజున పోలాంబ వ్రతం లేదా కందగౌరీ వ్రతం చేస్తారు. ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి, ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఆ పోలేరమ్మను పూజిస్తారు. పోలాల అమావాస్య ముందు రోజునే పూజకు ఉపయోగించే కందమొక్కను తెచ్చుకోవాలి. మిగతా సామాగ్రి అంతా మనకు సులభంగా లభించేవే. పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరికాయ, పసుపు కొమ్ములు 2, అరడజను అరటి పండ్లు. ఈ పోలాల అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానమాచరించి కందమొక్కను పూజగదిలో పెట్టుకోవాలి. దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపుతో వినాయకుడు మరియు గౌరీ విగ్రహాలను చేసి వాటిని తమలపాకులో ఉంచి ఆ కందమొక్క దగ్గర పెట్టాలి. నైవేద్యంగా పండ్లు, కొబ్బరికాయ, అమ్మవారికి ఇష్టమైన వడపప్పు, పానకం, చలివిడిని సమర్పించాలి. వీటితో పాటుగా ఆడపిల్లలు ఉన్నవారు గారెలు, మగపిల్లలు ఉన్నవారు బూరెలు చేయాలి. ఇద్దరూ ఉన్నవారు గారెలు, బూరెలు రెండింటినీ సమర్పించాలి. 2 దారపోగులకు పసుపు రాసి పసుపు కొమ్ములు కట్టి ఉంచుకోవాలి. పూజలో ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని గణపతి పూజ మరియు అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలి. ఆ తరువాత కుంకుమతో, పుష్పాలతో పూజించి దీపధూప నైవేద్యాలను సమర్పించి వ్రత కథను చెప్పుకోవాలి. వ్రత కథ ఏంటో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక కుటుంబంలో 7 కొడుకులు ఉండేవారు. అందరికీ పెళ్లిళ్ళయ్యాయి. కానీ 7 కోడలికి పిల్లలు పుడతారు కానీ సరిగ్గా పోలాల అమావాస్య రోజున చనిపోతూ ఉంటారు. ఇలా 6 జరిగింది. ఈ సంఘటన వలన పోలాల అమావాస్య వ్రతం ఆచరించటం లేదని, కుటుంబంలో మిగతా వారు ఈమెను దూషించటం వలన 7 పిల్లవాడు కొన ఊపిరితో ఉండగా ఒక చాపలో చుట్టేసి అంతా బాగానే ఉందని చెప్పటంతో అందరూ పూజ చేసుకుని ముగించాక ఈమె ఆ బాలుణ్ణి తన భుజాల మీద వేసుకుని శ్మశానానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో ఎదురయ్యి ఆమెను, ఎవరమ్మా నీవు, ఎందుకు ఏడుస్తున్నావని అడుగగా ఆమె తన గోడు చెప్పుకోవటంతో వారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ వెంటనే ఆమె భుజం మీద ఉన్న బాలుడితో సహా చనిపోయిన 6 పిల్లలు ప్రాణంతో తిరిగొస్తారు. వారికి కృతజ్ఞతలు చెప్దామని వెనక్కి తిరిగి చూడగా ఎవ్వరూ కనిపించకపోవటంతో వచ్చి తనకు మంచి జరుగుతుందని చెప్పింది సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే అని తెలుసుకుని ఆనందంతో ఆమె ఇంటికి వెళ్ళగా అది చూసి అందరూ ఆశ్చర్యపడి తమ తప్పును తెలుసుకుని క్షమాపణ కోరతారు. అప్పటి నుంచి ఆమె ప్రతి ఏటా తప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుతుంది. కథ పూర్తయిన తరువాత అక్షింతలను తీసుకొని కొన్ని అమ్మవారి మీద, కొన్ని కుటుంబ సభ్యులందరి మీద వేసి పసుపు కొమ్ము కట్టిన దారం ఒకటి అమ్మవారి దగ్గర ఉంచి మరి ఒకటి పూజ చేసిన స్త్రీ యొక్క మెడలో కట్టుకుని నైవేద్యంగా సమర్పించిన వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజ చేయటం వలన సంతాన ప్రాప్తి మరియు కుటుంబంలో అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.